లాభం 2, 3, 4, 5, 6. ఏంటి ఇవాళ ఎన్ని పూలు కొంటున్నావు? పట్నం నుంచి మీ ఆయన వస్తున్నాడా? ఈ రోజు వస్తానని ఉత్తరం రాశారు. ఇకనే తలారో స్నానం చేసి బాగా వదులుగా జడేసుకొని ఈ పూలు తల్లో పెట్టుకున్నావు అనుకో, మీ ఆయనకు మతి పోవాలి. రేపో మాపో మా ఆయన కూడా వస్తాడులే, అదే ఒక్క పువ్వు కూడా అమ్మనివుడు. మొత్తం చెండు తీసి నా తల్లోనే పెడతాడు. వస్తాడు వస్తాడు అంటావు, ఎప్పుడు వస్తాడు నీ మొగుడు? నా మొగుడేమన్నా నీ మొగుడులాగా గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నావా? మిలిటరీలో ఉద్యోగం, తుపాకీ తీసుకొని రాత్రి పగలు దేశాన్ని కాపలా ఉంటున్నాడు తెలుసా? తీరికి దొరకద్దు. ఏం తెలుసమ్మా, నీకెన్ని మూరలు కావాలి? నాకు 2 మూరలు మల్లెపూలి. మల్లెపూలు అయిపోయాయి, కనకాంబరాలు ఉన్నాయి తీసుకో. అదే మల్లి చెండు ఉంచుకోలేదంట? ఇవి జానకమ్మ కోసం, అమ్మేవి కాదు. అబద్ధాలాడమక్క, జానకమ్మ తల్ల పూలు అట్టిందే నువ్వు వ్యాపారానికే బయలుదేరావు, నాకు తెలియదనుకున్నావా? నిజమే, ఈ ఆలు పూలు తెచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. జానకమ్మ ఇంట్లో లేదు, ఊళ్ళోకి వెళ్ళిందంట, అందుకే ఇవి దాచి ఉంచా. జానకమ్మకి పూల కొద్దేమిటి? ఈ ఊళ్ళో ఏ పూల చెట్టుని అడిగినా జానకమ్మని కాదందు. కావాలంటే పావులు ఎక్కువ తీసుకో, ఇటు పావులా ఎక్కువ ఇస్తావా? ఇదిగో 10 ఎకరాల పొలం ఎక్కువ ఇచ్చినా జానకమ్మ కోసం దాచిపెట్టిన పూలు మాత్రం ఎవరికి ఇవ్వను. మరేనే పిల్ల, జానకమ్మ పూల కోసం ఆశపడకూడదు. ఆ పిల్ల మా రూరు మహాలక్ష్మి. మొత్తం మహాలక్ష్మి కాదు, సీతా మహాలక్ష్మి. రంగపతిని నీ మేడకు పంపిందా? లేదు జానకి, అత్తో ఊరెళ్తేనే మంచినీళ్ళ కోసం వచ్చాను. మేమంతా లేవనుకున్నావా? ఇటు రా. బాబు ఇంకో 10 రోజులు గడిగి బాబు, నీ బాకీ వడ్డీ చూసా తీసుకుంటాను బాబు. అడిగితే జాలిపడి గడివేయటానికి నేను యముణ్ణి కాదు బే, తల్వార్ ఖాన్. మాట తప్పిన మనిషికి నేను సైతాన్ కంటే చెడ్డవాణ్ణి. ఏంట్రే తాత, ఏమైంది? చూడమ్మా, డబ్బంతకు అప్పు తీర్చడం ఆలస్యం అయితే చెంబు తప్పాలి ఎత్తుకుపోతున్నాడమ్మా. నువ్వు ఒట్టి పిచ్చోడు తాత. కాన్ బాబా నిన్ను ఊరికి జరిపిస్తున్నాడు అంతే కదా కాన్ బాబా? అయినా అన్నమాట ప్రకారం బాకీ తీర్చొద్దు, తీసుకునేటప్పుడు అంత తొందర తీర్చేటప్పుడు ఉండదు. సర్లే, ఖచ్చితంగా 10 రోజులు ఇవ్వకపోతే కాన్ బాబా నిజంగానే ఊరుకోడు. ఈసారికి మాత్రం నిన్ను వదిలేస్తున్నాడు. సమాధానం సర్దుకో సర్దుకో సర్దుకో. ఆ పిల్ల ఏదో అందని సామాన్లు సర్దుకుంటావు బే, ఆ అల్లాయే వచ్చి చెప్పినా ఒప్పుకోడి ఖాన్. పకడా, మొత్తం పకడా పకడా. అయితే బాబాకి నిజంగానే కోపం వచ్చిందనమాట. బాబా బాబా, క్యా హై? ఏ లేదు, చెరిగ్గడు ఎంత తీగా ఉందో తిను. మాటలకి మమకారాలకి వ్యాపారం మర్చిపోయే బేవకు కాడి ఖాన్, మై కాబూల్ కా బేటా హూం. అయితే ఇప్పుడు ఏమంటావు? ఎప్పుడు ఒకే మాట అంటాం, మాది బాకీ చెల్లించాలి, మీది సామాన్ తీసుకోవాలి, కథం. అంతేగాని గడువు వినంటావు. ఒకే మాట 10 సార్లు చెప్పడి ఖాన్ బాబా. అయితే ఇదిగో గాజులు, నీ బాకీ చెల్లేసుకో. బేటీ? నా పేరు బేటీ కాదు, జానకి, తీసుకో. నా బాకీకి నీ గాజు ఇస్తావు ఎందుకమ్మా? నీవేమిటి నావేంటి, మనంతా ఒకటేగా. ఈ బాబాకి మనం పరాయి వాళ్ళం, తీసుకో. ఓహో, తల్వార్ ఖాన్ గారా? ఏమిటి ఇలా వచ్చారు, నేనేం బాకీ లేనే. తల్వార్ ఖానా? అదేం పిలుపు బేటీ? నా పేరు బేటీ కాదు, జానకి. మై సమజ్ గయా, బేటీకి గుస్సా ఆగయా. చూ మంత్రకాళి, అజావ్ అల్లావుద్దీన్ కి సైతాన్, అజావ్ బేటీకి మంచి గాజులతే ఆమ్ ఫార్. దేకో గాజులు ఆగాయా, తీసుకో. బాకీలకు బదులు బంగారం వసూలు చేయగలవు గాని గాజులు ఇచ్చి బాబా అనిపించుకోలేవు. బేటీ, ఏ రోషం వచ్చిందా? నీ అన్నది అబద్ధమా? నై బేటీ, నువ్వు చెప్పిందే నిజం. భార్య బిడ్డలు లేని నాకు బాబా అని పిలిపించుకునే హక్కు లేదు. పైసాని మించిన పాషన్ లేదని రూపాయే అల్లా అని నమ్మి ఈ దేశం వచ్చాను. పైసా పైసా కూడేసి డబ్బు మూట కట్టాను, ఏ సచ్చాయి. కానీ బేటీ, నా అన్న వాళ్ళు లేని ఈ డబ్బు పిచ్చోడు ఈ ఊరొచ్చిన కొత్తలో అమ్మా నాన్న పోగొట్టుకున్న పసిపాపగా ఊరందరి గుండెల్లో ఊయల్లుగే నీ నవ్వు మొహం చూశాను. భాషరాని నేను నీ ముద్దు ముద్దు మాటలతో బాబా అన్న నీ పిలుపుతో భాషతో పాటు బతుకులో ఉన్న తీపిని తెలుసుకున్నాను. ఈ ఖాన్గాడి వ్యాపారమే నీ పిలుపుని దూరం చేసేటైతే అసలు ఈ వ్యాపారాన్నే వదిలేస్తాను. మై దందా చోడు దుంగా. బాబా బాబా బేటీ, ఏంటిది చిన్నపిల్లాళ్ళ, నేను గాజులు వేసుకున్నానుగా నవ్వు. నై
బేటి ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు జల్దీ. పెడతా పదా. పిపీలకు 3 తులాలు వెయ్యి. 2 తులాలు చాలండి, ఎక్కువైతే కమల పిల్లలు పుడతారు. నోర్మయ్, కమల పిల్లలే పుడతారు, కౌరు వల్ల 100 మంది పుడతారు. తినేది కనేది నా పెళ్ళం, భరించేది నేను. మధ్యలో నూనె ఒప్పులు పడతాయి కానీ. ఇట్టాండి తినిపించే ఇద్దరు అమ్మగారుల్ని పైలోకానికి పంపించారు. ఏమండి మందు నూరటం అయ్యిందా? అవుతోంది. నేను ఇంకా పరగడుపుతోనే ఉన్నానండి, ఇప్పుడు వేసుకుంటే తప్పకుండా కడిపోతుందన్నారుగా. అన్నాని అన్నాను, ఇంకాసేపు ఆ పరగడుపు అలాగే ఉంచు, అయిపోతుంది. గురుగారు, పిల్లలు పుట్టడానికి వేరే పద్ధతి ఏదో ఉందనుకుంటానండి. నోర్మయ్, ఈ ఊరికే కాకుండా ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి ఏకైక వైద్యుడు తెలుసా? ఆ సంగతి తెలిసే మా ఊరు నుంచి వచ్చి వైకుంఠం గారు తల్లో పేరు చంపేస్తున్నాయండి అన్నాను. పిచ్చివాడ, పేల బాధ పెళ్ళం బాధ కంటే ఎక్కువ. ఇక నీకు జన్మలో ఆ బాధ ఉండదు. ఇదే పేలహాంతక తైలం, ఇప్పుడే తయారు చేశాను. పట్టు. అంటే అందమైన జుట్టు పోయి ఈ ఊరలో మిగిలినాయి. పిచ్చివాడ, జుట్టు పోతే ఎలా, పేల బాధ వదిలింది కదా. ఈ మాత్రం వైద్యానికి మీ దగ్గరికే రానక్కర్లేదు. మా ఊళ్ళో మంగలి మరిడయ్య ఇంతకంటే బాగా చేస్తాడు. ఏమండి పోనీ ఆ మరిడిని పిలిపించకూడదు. దేనికి? బాగా చేస్తాడేట్గా వైద్యం, అప్పుడైనా పిల్లలు పుడతారేమోనని. వాళ్ళు చేసేది వైద్యం కాదు, క్షవర కళ్యాణం. నేను చచ్చిన తర్వాత వస్తాడు, అప్పుడు చేయించుకో. పోలాపురకే. ఏమిటో, ఎప్పుడు పిల్లల గురించి అడిగినా ఇలా మండిపడుతూ ఉంటారు. ఏమిటలా వెధ మొహం పెట్టు చూస్తావు? నూరు చల్లారు బాబు గారు. ఎరా వల్ల కంటి వీరిగా. ఆగాకు, నేనే వస్తున్నాను. ఏమిటి ఇలా తగలంటావు? ఎవరో సత్తారంటున్నారు కదండ కథ, ఆలస్యమైన సత్యదాకా ఉండి తీసుకెళ్దామని వచ్చానండి. ఇప్పుడు సత్తానంద రోగి కాదు, సాక్షాత్తు గురువు గారే. అమ్మో, ఆరు చచ్చిపోతే అట్ట నా వ్యాపారం కాటిలో కర్రలా కాలిపోదో. మారాదు, వైకుంఠం గారి చేతి మాత్ర వల్లకాటి యాత్ర అన్నారు. 6-10 కాలాల పాటు సరళంగా ఉండాలా, రోజుకో శవం పంపాలా, నేను హాయిగా బతకాలా. వైకుంఠం గారు తొందరగా రండి బాబు. ఎలా ఏమైంది? రంగడ కడుపు నొప్పితో మెరుకులు తిరిగిపోతున్నాడు, మాట పడిపోయింది బాబు. తొందరగా రండి. నేనిచ్చిన మందు వాళ్ళ? అది వేసిన తర్వాత ఎక్కువైపోయింది బాబు. నేనిచ్చిన మందు కూడా పనిచేయలేదంటే నువ్వు పద. నేను రండి బాబు. మీకు పిలుపు వచ్చేసింది, మరి నేను వెళ్ళి కట్లయ్యి రెడీ చేసుకోవాలి కదండి, వస్తానండి. నువ్వు ఆ పని మీద ఉండు. తులసి పద. బాబు గారు, నా పసుపుకం కలిపి మీరు ఎలాగైనా కాపాడాలి బాబు గారు. నాడు చూడండి బాబు. చూస్తా, అది చూస్తా. సరిగ్గా ఇతనికి ఎన్ని వేలు చెప్పండి? మొన్ననే 10 సంవత్సరాలు నిండాయి బాబు. అది సంగతి, ఆ మాట చెప్పరే. ఇంకా ఇతనికి ఏ మందులు పని చెయ్యవు బాబు గారు. ఏం చేస్తావు లక్ష్మి, ఈ జాతకుడికి 25 సంవత్సరాలే ఆయుష్. 25 సంవత్సరాలు నిండగానే చచ్చిపోయి తీరాలి. ఏదో నా మందు ప్రభావం వల్ల ఈ 4 రోజులు బతికాడు. ఇక ఘడియల్లో ఉంది, బయట పెట్టండి. ఏడవకండి, ఏడవకండి. పోయే మనిషి ప్రశాంతంగా పోనివ్వండి. తులసి, తులసి తీర్థం పట్టరా. సిద్ధంగానే ఉందండి. గోవింద గోవింద నారాయణ. ఆగేంత వ్యవసాయ జానకమ్మా, అప్పుడో ఇప్పుడు అంటున్నాడు. తీర్థం పోయి పుణ్యలోకాలకైనా పోతాడు. బాగు చేయడం చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి, కానీ బతుకుండగానే తీర్థం పోస్తానంటావా? మరి తీర్థం నీ గురువు గారి నోట్లో జానకమ్మా. నాకంటే నీకు ఎక్కువ తెలుసా? నీకంటే నాకంటే ఆ పట్టణం డాక్టర్లకి ఎక్కువే తెలుసు. ఏం బాబాయ్, పెద్దోడివి నువ్వు కూడా అతని మాటకు దిగాలపడి చూసి తోడుకున్నావా? ఇంకేం మాట్లాడదు, వెంటనే పట్టణం తీసుకెళ్ళండి, ఇంకా నయం అవుతుంది. అవునరా జానకమ్మ మాట పొలు పోదు, పదండి పట్టణం తీసుకెళ్దాం. ఏ కీడు జరగకుండా మీ ఆయనతో తిరిగి వస్తాం. నేను చెప్తున్నానుగా. అమ్మ పోలేరమ్మా, ఊరందరికీ కన్ను తల్లివి, ఎవరేది కోరినా కాదనకుండా తీర్చే అమ్మవి. నిన్ను రోజు పసుపు కుంకాలతో పూజించే నీ బిడ్డ కాళ్ళపరాలైనా ఆరకుండానే పసుపు కుంకాలకు దూరం అవుతుంటే చూస్తూ ఊరుకోకమ్మా. లక్ష్మీ భర్తను బతికించి దాని ఐదోతనాన్ని కాపాడమ్మా. నువ్వు నోరారో కోరుకుంటే ఆ పోలేరమ్మ తల్లి కాదంటుందా? చూడు, అలా కాదన్నదనుకో, అది రాయే కానీ దేవత కాదు. మళ్ళీ అవును జనకమ్మ, పావలా పువ్వులిచ్చి 10 రూపాయలు లాభం కోరే మనుషులున్న ఈ కాలంలో 10 మంది కోసం మొక్కుకున్న నీ కోరికని కాదని ఎలా ఉంటుంది? లక్ష్మీ మొగుణ్ణి తప్పకుండా కాపాడుతుంది రా.